ఎవరినైనా సరే మీ వైపు అట్రాక్షన్ చేయటం కోసం ఈరోజు నేను చెప్పే ఈ యొక్క మంత్రాన్ని మీరు మీ నుదుటిన పొట్టు పెడుతూ అనామక వెలుతో మీ ఈ కుంకుమ కానీ ఏదైనా సరే తీసుకోండి. తీసుకొని మీ రెండు కనుల మధ్య ఈ బొట్టు పెడుతూ ఈ యొక్క మంత్రాన్ని మీరు 28 సార్లు చదివి మీరు ఎవరి ముందుకైతే వెళ్తారో మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక అట్రాక్షన్ అయిపోవాల్సిందే, మీకు దగ్గర అయిపోవాల్సిందే, మీతో వాళ్ళు ప్రేమలో పడాల్సిందే. అటువంటి పవర్ఫుల్ గల వశీకరణ మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అన్నమాట. దీన్ని మీరు నుదుటిన ఒక బొట్టుగా ధరించడం వల్ల ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎటువంటి భక్తులైనా సరే, కఠినమైన స్త్రీ అయినా సరే, పురుషులు ఎవరైనా సరే, మీరంటే చే ఇచ్చా అన్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని చూస్తే మీ దగ్గరకు మీ ఒళ్ళో వాలిపోయేటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు ఎప్పుడు చేయాలి, ఏ వారం చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు, ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, ఆ యొక్క స్త్రీ కానీ పురుషులు ఎవరైనా సరే, వాళ్ళు మీకు తెలుసున్న వ్యక్తులు అయి ఉంటే, మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు అయి ఉంటే, మీకు ఇంకా చాలా పవర్ఫుల్గా ఈ యొక్క ప్రయోగం అనేది 1గా పనిచేసింది. ఒకవేళ వాళ్ళు మాకు తెలియదండి, కాకపోతే మేము వాళ్ళు ఎదురు పడతా ఉంటాం, లేదా ఇంటి ఎదురు ఉంటారు, పక్క ఉంటారు, ఆడుంటాం, ఏడుంటాయి చూస్తుంటారు కదా, కానీ మాటలైతే లేవు, చూపులైతే ఉండే అట్లా చూసినా సరే వాళ్ళు మీకు వశం అవటం అనేది జరిగింది అనమాట. అది ఏ విధంగా వశం అవుతారంటే, ఇక్కడ ఒక మంత్రంతో ఒక కుంకుమని మీ నుదిటిన బొట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఆ బొట్టుగా పెట్టుకున్నప్పుడు మీరు అనామిక వేలు అనేది మీ నుదిటిన పెట్టి ఈ యొక్క మంత్రం అనేది 28 సార్లు చదవాలి. ఆ విధంగా చదివినప్పుడు ఆ బొట్టులో ఒక తెలియని ఒక ఆకర్షణ శక్తి అనేది ఏర్పడుతుంది అనమాట. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కుంకుమని మీ ఎదుట మీ నుదిటిన చూస్తారో, ఆ చూసిన మరుక్షణం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళంతటూ వాళ్ళే మీ వైపు ఒక అయస్కాంతం లాగా లాగబడతారన్నమాట. ఆ విధంగా లాగే క్రమంలో వాళ్ళు తెలియకుండానే మీకు మాటల దగ్గర అవుతూ పరిచయం ఏర్పడింది, అనుకూలంగా మారి వాళ్ళు మీకు వశం అవటం అనేది జరిగింది అనమాట. అటువంటి పవర్ఫుల్గా ఇది ఒక ఆకర్షణ వశీకరణ మంత్రం లాంటిది అనమాట. వాళ్ళు ఎవరైనా సరే, భార్య కానీ భర్త కానీ, లేకపోతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన స్త్రీ కానీ ఎవరైనా సరే, అదేవిధంగా ఒకవేళ భార్య భర్త మధ్య అక్రమ సంబంధాల మధ్య నడుస్తున్న వాళ్ళు అయిన వారు ఎవరైనా సరే, మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట వినటం అనేది జరిగింది. అసలు ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే, ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు శనివారం రోజున మొదలుపెట్టి మీరు కంటిన్యూగా మీరు ఒక 11-21 రోజులు కంటిన్యూ చేయాలన్నమాట. అసలు ఏం చేయాలి అనే ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు చేసేది ఏమి లేదండి, మీరు ఏ కుంకుమ అయినా తీసుకోండి, ఏ కుంకుమ తీసుకుని తీసుకున్న తర్వాత ఆ కుంకాన్ని మీరు నుదిటిన పెట్టుకొని మీ చెయ్యి అక్కడే పెట్టారు, ఎవరైతే మీతో మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి తెలియకుండానే మీకు వాళ్ళు అట్రాక్షన్ అవుతారు, మీకు దగ్గర అవుతారు, వాళ్ళకి తెలియకుండా మీకు వశం అవుతారు అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ మంత్రం అన్నమాట ఇది. అయితే ఈ యొక్క ప్రయోగం మనం కంటిన్యూ చేయాలని, కంటిన్యూగా మీ 11 రోజులు కంటిన్యూ చేయండి. 21 రోజుల్లో ఎవరైనా సరే మీరు దాల్సా అవ్వడం అనేది జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. కావాలంటే ప్రయత్నించి చూడండి, 100కి 100% రిజల్ట్ అనేది పొందుతారన్నమాట. అయితే మంత్రం వచ్చేసి నేను వీడియో మీద ఇస్తాను, అక్కడ మంత్రాన్ని స్వీకరించండి. అయితే ఎవరు చేసినా సరే ఒక మంచిని ఉద్దేశించి చేయండి, ఒక మంచి కార్యం కోసం చేయండి అంతేగాని, మీ కార్యకలాపాల కోసం ఎదుటి వాళ్ళని బలి చేసుకున్నారంటే దాని కర్మ ఫలితం అనేది మీరు అనుభవించక తప్పదు అన్నమాట. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.